ఇతన్ని ఫైనాన్స్ వ్యాపారం. ఇతనికి వీక్నెస్ ఉందండి, రాత్రి నిద్రపోయి లేస్తే పొద్దునకి ఏమీ గుర్తుండదు, ఎవరైనా మొత్తం గుర్తు చేయాలి. ఇతనికి ఇంకో సూపర్ అలర్ట్ కూడా ఉందండి, అతను మాట్లాడేటప్పుడు డైలాగ్ గుర్తు రాకపోతే ఎవడ యాక్షన్ అయినా ఫాలో అయ్యి దానికి అడ్జస్ట్ చేసుకుని మాట్లాడేస్తాను. చేరదీసిన దేవుడు అన్నా, మీరు ఏం చెప్తారు చేసే? మీరు ఫైనాన్సర్ అన్నా, మేము అసలు చేయడానికి వెళ్ళినామన్నా, మీరేం చెప్తా చేయడానికి సిద్ధమన్నా మేము. నా కోసం ఏమైనా చేస్తారా? నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? నాకేమైందిరా? పొద్దున్ని చంపడానికి స్కెచ్ చేశారు, పొద్దునే పోయింది, మీ బుర్రా పోయింది. అంటే మీరు నా మనుషులు అన్నమాట? ఆకలేస్తుందన్నా. ఆకలైతే పోయి తినొచ్చుగా నాన్న. ఈ నెలలో మనం వసూలు చేసిన అప్పులలో చంద్రబాబు నాయుడు, రాజ్ కిరణ్. చంద్రబాబు నాయుడా? అంటే ఏ చంద్రబాబు నాయుడు? ఏపీ సీఎం అన్నా. ఆయన ఇంటర్నేషనల్ ఫేమస్ ముఖ్యమంత్రి కదరా, ఆయన మన దగ్గర అప్పుడు చేస్తాడరా? కాదన్నా, మన ఇంటి దగ్గర విమానాలు పనిచేస్తుంది కదా, దాని భర్త. ఓ, ఆ గుర్ర పంజాలోడా? రే, వాడు ఇస్తాడులేరా? వాడు ఇగిపోయినా వాళ్ళ ఆవిడ ఎయిర్ హోస్టెస్ కదా, ఎయిర్ బస్ అమ్మేనా ఇచ్చేస్తుంది, డోంట్ వర్రీ. నెక్స్ట్ ఇంకో పేరు చెప్పరా? చాటి కెమెరా క్రేన్. ఓ, డైరెక్టర్ రాజ్ కిరణా. రే, ఫోన్ కలపరా వాడికి, వెంటనే ఫోన్ కలుపు, వాడు మనకు చాలా డబ్బులు ఇవ్వాలి. హలో, ఎవరు సార్? నేను నీకు అప్పించి ముప్పుగురు తెచ్చుకున్నా సాహస సామ్రాట్ అనే వెర్రి పుష్పాన్ని మాట్లాడుతున్నాను. బాగున్నారన్నా? ఎలా బాగుంటాను రాజా, నీకు నేను అప్పించి మట్టి నాగిపోతున్నా, మట్టి నాగిపోతున్నా అంటే అడుగు తింటున్నాను అని అర్థం. ఒక నెల టైం ఏమన్నా ఇచ్చేస్తాను. ఇక నెలలు సంవత్సరాలు టైం ఇవ్వాలి లేవు, ఓన్లీ 1 వీక్. 1 వీక్ తర్వాత డబ్బు లేకపోతే ఇలా చిచ్చుతా, ఇలా చిచ్చుతా, ఇలా చిచ్చుతాను రా. నేను కొన్ని రోజులు అడ్జస్ట్ చేసుకోనా ప్లీజ్ అని ఇచ్చేస్తాను. అడ్జస్ట్ చేయడానికి ఇది పప్పులో ఉప్పు కాదురా, 30 లక్షల అప్పు కుదరదు. నీళ్లు, నీళ్ల మీద షిప్పు, షిప్పుకి చిల్లు పడితే ఆ షిప్పు సాంబార్ లో మురిగిపోతుంది, సారీ, సముద్రంలో మురిగిపోతుంది. అలాగే మనిషి జీవితానికి అప్పు అనే చిల్లు పడితే సర్వనాశనమైపోతుంది. బీట్ బీట్ గవార్, చక్కెరమే బార్, ఇడ్లీమే సాంబార్, నచ్చితే నీ సినిమాలో పెట్టుకో. ఈ డైలాగ్ రిటర్న్ బై సామ్రాట్. ఓకేనా? నమస్తే అన్న. అరే, నీకు ఇచ్చిన వారం రోజులు టైము హారతి కర్పూరం కరిగిపోయిందిరా, త్వరలో ఇచ్చేస్తానన్నా. అరే, అప్పిచ్చువాడు వైద్యుడు అంటారు, నీకు అప్పించి నేను డాక్టర్ దగ్గర వెళ్ళేలా ఉన్నానరా. త్వరలో నా సినిమా సెట్స్కి వెళ్తున్నా, ఇచ్చేస్తాను. అరే, నువ్వు సెట్ మీదకి వెళ్ళే లోపు నేను ఇక్కడ సమాధిలోకి వెళ్ళిపోయేలాగున్నానరా, నీకు దండం పెడతానరా. అబ్బా, నన్ను ముంచమాకరా అన్న, ప్లీజ్ అన్న. చాలా థ్యాంక్స్ అండి. నేను లేకపోయి ఉంటే చచ్చి దయ్యమైపోయేవారు. అదే బెటర్ లేండి. అది కాదనా? ఆ డైరెక్టర్ రాజకీయం తప్పించి తిరుగుతున్నాడు. అమ్మ దొంగనాయలు. రాయ్, సెల్ ఫోన్ ఇరా, సెల్ ఫోన్. అసలే ఆ దయ్యాలు భయంతో చచ్చిపోతుంటే ఈ దరిద్రుడు ఒకడు డబ్బు డబ్బు అని చంపేస్తున్నాడు. నువ్వు నా డబ్బులు ఇస్తావా లేకపోతే కసక్కన చేయికొచ్చి పారేసి రక్తం కళ్ళ చూడబట్టావా? నన్ను చంపేస్తే నీ అప్పు తీరేది ఎలా అన్నా? రేయ్, అనవసరంగా నా కోపం తెప్పించొద్దు. కోపం వచ్చిందో? ఏం చేస్తావన్నా? ఏం చేస్తానా? ఏం చేస్తానా? నన్ను చంపేస్తున్నారు బిడ్డ, ఊరే చంపేస్తా మిమ్మల్ని. అన్నా, నువ్వు చాలా రాంగ్గా మాట్లాడుతున్నావు అన్నా. చెప్పట్రస్సు, మీ ఇంటికి వస్తా, నీ బెడ్రూమ్ కి వస్తా, నీ బాత్రూమ్ కి వస్తా, నీ వంటింటికి వస్తా, ఎక్కడ రమ్మంటావు చెప్పరా డౌలేకే డోల్. సరే, రాసుకో నా అడ్రస్. నాకు ఇప్పుడే తెలిసింది నేను ఎక్కడ ఉన్నాను. వచ్చేయ్. వెల్కమ్ టు అవర్ ప్యాలెస్. ఇందులో ఎవడయ్యా డైరెక్టర్? వీడే డైరెక్టర్ అన్నా. ఏంటండి, నువ్వు సినిమా డైరెక్టర్ కదూ, వేషాలు ఇవ్వటం నీ చేతిలోనే ఉంది కదూ, అవునా అన్నా? అన్నా, నాకు కూడా వేషాలు పిచ్చుందన్నా, నేను కూడా వేషాలు వేస్తారన్నా, నాకు మంచి వేషం ఇయ్యన్నా. అన్నా, నేను దూరంగా చూస్తే మహేష్ బాబు లాగా ఉంటానంట, దగ్గరగా చూస్తే నారాయణమూర్తి లాగా ఉంటానంట, అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ లాగా ఉంటానంట, ఎమోషన్ లో NTR లాగా ఉంటానంట, స్టైల్లో చిరంజీవి గారు అబ్బాయి
రామ్ చరణ్ తేజ లాగుంటానంట. వాళ్ళందరికి వచ్చింది, నాకు ఒక్కడికే వచ్చన్నా, నాకు వేషం ఇయ్యన్నా. చాలా భజన ఆడుతున్నాడు సార్, ఒక్క ఛాన్స్ ఇద్దాం సార్ ప్లీజ్. మనం వేసాలు ఆడుకోవడానికి రాలేదన్నా, డబ్బులు ఆడడానికి వచ్చాం. ఇతనేనా మనకు డబ్బులు ఇవ్వాల్సిన రాజకీయం? జానీ జానీ ఎస్ పప్పా, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కడప్పా? ఇక్కడ నుంచి బయటికి వెళ్తే ఇచ్చేస్తా. ఇక్కడ నుంచి బయట బంగారాలంటే కళ్ళు తిప్పింది, ఉంగారాలంటే జుట్టు తిప్పింది, కింగీరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మా పవన్ కళ్యాణ్ బొమ్మ. అమ్మా ఇది లోహం, పంచలోహం, సేమ్ లోహం, సేమ్ లోహం, సేమ్ ఇదే, సేమ్ ఇదే. అరే ఇవన్నీ నాకు కావాలరా, మరి డబ్బులు ఎక్కడైనా? అన్నా మనం కొనుక్కునే వాళ్ళం కాదన్నా, కొట్టేసే వాళ్ళం. ఐ లవ్ యూ రాజా. మొత్తం ప్యాక్ చేసి పడుతున్నా, ఫాస్ట్ గా ప్యాక్ చేయండి రా. టాటా, సీ యు బాబా. సార్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్. పుట్టినవాడు గిట్టకా తప్పదు, ఎక్కడి నుంచి వెళ్ళినవాడు రాకా తప్పదు, వస్తాడు. అరే తమ్ముడు, అడవంతా తిరిగి చక్కనాగిపోయావురా, బయటికి వెళ్ళే దారి చెప్పు. అన్నా నేను చెప్పినా కదా అన్నా, లెఫ్ట్ వెళ్దామంటే నువ్వే రైట్కి తీసుకుపోయినావు. అన్నానా ఇప్పుడు లెఫ్ట్ వెళ్దాం? అవునన్నా. అగైన్ తమ్ముడు, టాటా, సీ యు బాబా. మళ్ళీ వచ్చాడు రాజా. నీ కాళ్ళకి దండం పెడతాను, బయటికి వెళ్ళే దారి చెప్పురా. అన్నా అల్ల లేట్ అయిపోయిందన్నా, ఇక్కడనే వందామన్నా. అవునన్నా. థ్యాంక్ యూ రాజా, లవ్ యూ రాజా, థ్యాంక్ యూ రాజా, లవ్ యూ రాజా. మా సామాన్లు పట్టుకెళ్తారా, మమ్మల్ని హర్ట్ చేశారు.